हेलो एवरीवन, वेलकम टू एंट्री ऐप। ई वीडियो मनम कोडिंग गुरिंची पूर्तिगा तेलुसुकोबोतुन्नाम। असल कोडिंग अंटे एमिटी, कोडिंग वल्ल प्रयोजनालु एंटी, कोडिंग नी एला नेर्चुकोवाली, एक्कड नेर्चुकोवाली, कोडिंग की संबंधी मीकु उन्न अन्नी डौट्स नी ई वीडियो द्वारा नेनु क्लियर चेसे प्रयत्नं चेस्तानु। अंदुके ई वीडियो नी ए मात्रं स्किप चेयकुंडा पूर्तिगा चूसी अन्नी विषयालु तेलुसुकोंडि। ఉదాహరణకి की ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది సమూహం మాట్లాడుకుంటున్నారు అనుకోండి। వీళ్ళు ఏది మాట్లాడుకున్నా ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని మాట్లాడుకుంటూ వాళ్ళ ఆలోచనల్ని ఐడియాస్ ని పంచుకోగలరు। ఎందుకంటే వాళ్ళ మధ్య ఒక భాష లాంగ్వేజ్ ఉంది। ఈ భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు, బట్ అది వాళ్ళు ఒకరినొకరు కమ్యూనికేట్ అవడానికి ఉపయోగపడుతుంది। ఇక్కడ మనం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం। నేను నా ఫ్రెండ్ కి కాల్ చేసి ప్రేమగా తిన్నావా అని అడిగాను। అప్పుడు అతను కూడా తిన్నాను అని సమాధానం ఇచ్చాడు। ఇక్కడ ఈ సంభాషణ మీరు చూస్తే ఇందులో ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్ ఉంది। ఇందులో నేను ముందుగా అడిగిన తిన్నావా అనే ప్రశ్న ఇన్పుట్ అయితే, నా ఫ్రెండ్ తిన్నాను అని ఇచ్చిన సమాధానం అవుట్పుట్ అవుతుంది। ఇక్కడ మా ఇద్దరికి మేము మాట్లాడే భాష అర్థమవుతుంది కాబట్టి మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది। సేమ్ ఇదే విధంగా మనం ఒక ఎలక్ట్రానిక్ పరికరంతో లేదా కంప్యూటర్ తో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ అవసరమవుతుంది। అయితే ఇక్కడ మనకున్న సమస్య ఏంటంటే, మనకు వచ్చిన లాంగ్వేజ్ కంప్యూటర్ కి రాదు, కంప్యూటర్ కు వచ్చిన భాష మనకు రాదు। అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కంప్యూటర్ కి కూడా భాష ఉందా, అది కూడా మనకు రిప్లై ఇస్తుందా అంటే yes। కంప్యూటర్ కి బైనరీ లాంగ్వేజ్ అనే భాష వస్తుంది। అయితే ఇటువంటి సిచువేషన్ లో మనమైనా మన భాషని కంప్యూటర్ కు నేర్పించాలి, లేదా కంప్యూటర్ కు అర్థమయ్యే బైనరీ కోడింగ్ ని మనం నేర్చుకోవాలి। అప్పుడే కంప్యూటర్ కి మనిషికి మధ్య కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది। ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో మనకి కంప్యూటర్ కి మధ్య కమ్యూనికేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ అవసరం అవుతుంది, అదే కోడింగ్. ఈ కోడింగ్ గురించి మనం ఇంకాస్త క్లియర్ గా తెలుసుకుంటే, ఉదాహరణకి మనం చూసే ప్రతి కంప్యూటర్ లో దాదాపుగా 10,000 కంటే ఎక్కువగా ట్రాన్సిస్టర్లు ఉంటాయి। ఈ ట్రాన్సిస్టర్లు ఏంటి అంటే ఆన్ లేదా ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తాయి। ఇవి బైనరీ ఫార్మాట్ లోనే పనిచేస్తాయి, అంటే 1 ప్రెస్ చేస్తే ఆన్ అని, 0 ప్రెస్ చేస్తే ఆఫ్ అని అర్థం। ఇలాంటి ట్రాన్సిస్టర్లు ప్రతి కంప్యూటర్ లో సుమారు 10,000 వరకు ఉంటాయి। ఇది మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఈ కోడింగ్ ని మీరు స్మార్ట్ టీవీలలో, క్యాలిక్యులేటర్స్, ఏసీ రిమోట్ లో గమనించవచ్చు। ఎగ్జాంపుల్, ఒక రిమోట్ తీసుకుంటే ఆ రిమోట్ పైన ఉండే ఒక్కో బటన్ లో ఒక్కో కోడింగ్ ఉంటుంది। టీవీ ఆన్ చేయడానికి ఆన్ బటన్, ఆఫ్ చేయడానికి ఆఫ్ బటన్ ఉంటుంది। ఇలా అన్నిటికి సెపరేట్ ఫంక్షన్ కోసం సెపరేట్ కోడింగ్ ఉంటుంది। అదే విధంగా వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి, ఛానల్ మార్చుకోవడానికి, ఇలా అన్నిటికి వేరు వేరు కోడింగ్స్ ఉంటాయి। దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏదైనా మెషిన్ తో లేదా కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవడానికి కోడింగ్ అవసరం అవుతుంది। ఈ కోడింగ్ లో వర్డ్స్ ని కీవర్డ్స్ గాను, సెంటెన్స్ ని స్టేట్మెంట్స్ గాను, అలాగే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఒక ప్రోగ్రామ్ గాను, ఒక గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ ని సాఫ్ట్వేర్ గాను లేదా అప్లికేషన్ గా పరిగణిస్తారు। అయితే ఎక్కువ మందికి తెలిసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్లు। ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, కోడింగ్ అనేది మన మెషిన్స్, కంప్యూటర్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది। ఈ కోడింగ్ తోనే వెబ్సైట్లను, యాప్స్లను, సాఫ్ట్వేర్లను డెవలప్ చేస్తారు। సో గాయ్స్, విన్నారు కదా మొత్తంగా ఇవి కోడింగ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ విషయాలు। ఈ వీడియో ద్వారా మీకు ఉన్న కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను। మీకు ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ లో అడగొచ్చు। సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం। అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్।